Hi, hello, namaste, welcome to SRINIVASMech channel. Recent irrigation chakal, ujjogala bharthiki, CM KCR gar uttarvulu jari cheyadam jarigindi friends. So dani oka data lo bhaganga department lo unnatuvanti cadre wise ga post lo ade vidhanga vaati oka eligibility criteria, education qualification, ade vidhanga vaati oka detail data lo kelipadam. Let's get started. Already maniki oka working inspector, ade vidhanga laskar lanti post lane ekkuvaga bharthi cheyabothunaru. Already AW AE lanti ujjogalane manaku 2015 lone conduct cheyadam jarigindi kabatti deenlo manam peddaga expect cheyalem. Aithe unnatuvanti higher end nunchi lower end daaku unnatuvanti anni post lo ade vidhanga డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏవే పోస్టులు అయ్యే అవకాశం ఉంటుంది, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంటుంది, అండ్ అదేవిధంగా ప్రమోషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంటుంది, వాటి యొక్క మెయిన్ డేటాలు కలిపదాం. సో దీంట్లో మనకు మెయిన్ వర్క్ అంటే ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కువ పోస్టులు ఏ క్యాటగిరీలో ఉంటాయో వాటి యొక్క డేటాలో కలిపదాం. అండ్ దీని యొక్క స్టార్టింగ్ డేటా, అదేవిధంగా దీని యొక్క డీటెయిల్ డేటా అంతా కూడా అలా నేను మీకు ప్రీవియస్గా ఇచ్చినటువంటి నీటిపారుదల శాఖలో 4500 పైగా ఖాళీలు, అదేవిధంగా అదనంగా మనకు 1000 పోస్టులకు సంబంధించి డేటా అనేది ఈ యొక్క వీడియోలో ఉంది. సో దీని యొక్క డేటాని మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియో తర్వాత నెక్స్ట్ ఈ యొక్క వీడియో చేస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. అండ్ దీంట్లో మనకు లోయెస్ట్ కనుక తీసుకుంటే లస్కర్ నుంచి ఇంజనీరింగ్ చీఫ్ దాకా ఉండడం జరిగింది. సో వీడియో యొక్క మెండేటాలు కలిపిద్దాం. ఫస్ట్ లస్కర్, లస్కర్ పైన వర్క్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా నెక్స్ట్ మనకు అసిస్టెంట్ ఇంజనీర్ వస్తుంది. అండ్ అదేవిధంగా మెయిన్ వర్క్లో తీసుకుంటే ఎల్డీసీ అండ్ యూడీసీ, లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్, అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ లేదా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఈ ఇద్దరిట్లో ఎవరో ఒకరిని తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ ఏఈ పైన మనకు డిఈ ఉంటాడు, డిప్యూటీ ఇంజనీర్, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సూపరింటెండెంట్, తర్వాత చీఫ్ ఇంజనీర్, అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ చీఫ్. సో ఒక్కొక్క డివిజన్కు ఒక చీఫ్ ఇంజనీర్, అదేవిధంగా చీఫ్ ఇంజనీర్స్ అన్నిటి కూడా హెడ్ మనకు ఇంజనీరింగ్ చీఫ్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీనిలో మనం పోస్టులు వాటి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. మన యొక్క ఇరిగేషన్ శాఖలో ఇప్పటివరకు భర్తీ అయినటువంటి ప్రక్రియలో భాగంగా కొంత బేసిక్ డేటాను గ్యాదర్ చేయడం జరిగింది. సో 100% ఇదే ఉంటుందని చెప్పలేం కానీ 95% అయితే ఇదే డేటా ఉంటుంది. ఒకవేళ టీఎస్పీసీ గారు కండక్ట్ చేస్తే ఇదే డేటాను ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి లస్కర్. సో అత్యధికంగా మనకు 4500 పోస్టులు అయితే లస్కర్ ఉండే అవకాశం ఉంటుంది. సో 10th పాస్ అయిన వాళ్ళంతా దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం సైకిల్ అయితే తొక్కాల్సి ఉంటుంది. సో సైకిల్ తొక్కడం రావాలి. అదేవిధంగా ఈత కొట్టి వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే మీ యొక్క వర్క్ అనేది డైరెక్ట్ కాల్వలపైన వర్క్ చేయాలి. సో కాల్వలు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మీరు రెగ్యులేట్ చేయాలి కాబట్టి మీకు కనీసం ఈత రావాల్సి ఉంటుంది. మినిమం సైకిల్ అయితే తొక్కాల్సి ఉంటుంది మీకు ఇచ్చినటువంటి పరిధిలో. అదేవిధంగా ప్రస్తుతం గవర్నమెంట్ ఆలోచించినటువంటి ప్రకారం కనుక తీసుకుంటేది అవుట్సోర్సింగ్ అని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా భర్తీ అయ్యే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ ఎక్కువ అయితే మనకు అవుట్సోర్సింగ్కి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వర్క్ ఇన్స్పెక్టర్. సో వర్క్ ఇన్స్పెక్టర్కి ఐటీఐ డ్రాఫ్ట్స్మెన్ కానీ లేదా డిప్లొమా ఇన్ సివిల్ చేసిన వాళ్ళకైతే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ డిగ్రీ పైన మాత్రం మనకు ఛాన్స్ ఉంది కానీ అది 100% చెప్పలేము. ఎందుకంటే ఇది లస్కర్ని రెగ్యులేట్ చేస్తూ ఆ యొక్క కాలువలపైన అదేవిధంగా వాటి యొక్క డిజైన్స్ పైన వీళ్ళకి బేసిక్ ఐడియా ఉండాలి కాబట్టి డిప్లొమా ఇన్ సివిల్ లేదా ఐటీఐ డ్రాఫ్ట్స్మెన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇది అవుట్సోర్సింగ్ లేదా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా భర్తీ చేశారు. ఇది కూడా మన దాదాపుగా 1500 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో దీనిలో వీళ్ళు ఏం భర్తీ చేశారని మనకి ఇంకా తెలియాల్సి ఉంది. అండ్ రీసెంట్గా మనకు 10 ఆఫ్ 2018లో మనకు ఎల్డీసీ పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే గ్రూప్ 4 నోటిఫికేషన్లో ఎల్డీసీ పోస్టులు చేయడం జరిగింది. సో వీళ్ళు ఇంకా డైరెక్ట్ ఇంకా మనకు అప్డేట్ అయితే అవ్వలేదు, పూర్తిగా రాలేదు కాబట్టి మనకి వచ్చిన తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి పోస్టులు అయితే లిస్ట్ అవుట్ చేస్తారు. ఏదైనా డిగ్రీతో పాటు వీళ్ళ కంప్యూటర్ నాలెడ్జ్ అని ఉండాల్సి ఉంటుంది. ఇదైతే ఇప్పటివరకు అయితే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారానే తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ యూడీసీ. సో యూడీసీ కనుక తీసుకుంటే ఇది డైరెక్ట్ ప్రమోషనల్ లేదా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ద్వారా ఎల్డీసీని యూడీసీగా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది కూడా మనకు డిగ్రీ బేస్ పైన టైపింగ్ అనేది ఉండాల్సి ఉంటుంది. విత్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నీడెడ్ కాబట్టి దీన్ని మనం ఎగ్జామ్ రాయలేము. ఇప్పటివరకు అయితే వీటికైతే ఎగ్జామ్స్ పెట్టలేదు. సో డైరెక్ట్ ఎల్డీసీకి ప్రమోషన్ ఇచ్చేసి యూడీసీగా తీసుకోవడం జరిగింది. సో దీనికి మనకు అవకాశం లేదు. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్. సో అసిస్టెంట్ ఇంజనీర్ కనుక తీసుకుంటే మనకు దీంట్లో ఉన్నటువంటి కేటగిరీస్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్. సో యొక్క మూడు కేటగిరీలో కనుక తీసుకుంటే డిప్లొమా చేసిన వాళ్ళు అర్హులు, బీటెక్ చేసిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. ఇది రెగ్యులర్ బేసిస్ పైన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇది బీటెక్, సివిల్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ బేస్ పైన ఈ యొక్క పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ డిఈ, డిప్యూటీ ఇంజనీర్ కనుక తీసుకున్నట్లయితే ఇది ఏడబ్ల్యూకి ప్రమోషన్ ద్వారా ఈ యొక్క పోస్టును అయితే ఫిల్ చేస్తారు, ప్రమోషన్ ఆర్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్. అయితే దీనికి బీటెక్ ఆర్ ఎంటెక్తో పాటు ఎక్స్పీరియన్సెస్ నీడెడ్. సో దీని రిటర్న్ ఎగ్జామ్ ద్వారా కాకుండా డైరెక్ట్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ద్వారా వీళ్ళనైతే భర్తీ చేస్తారు. అండ్ నెక్స్ట్ డి నుంచి ఈ కూడా ప్రమోషనల్ లేదా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్. సూపరింటెండెంట్ ఇంజనీర్ కూడా సేమ్ ప్రమోషనల్ ఆర్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్. అండ్ అదేవిధంగా చీఫ్ ఇంజనీర్ కనుక తీసుకుంటే బీటెక్ ఆర్ ఎంటెక్తో పాటు ఎక్స్పీరియన్స్, అంటే వీళ్ళకి ప్రమోషన్స్ ఉంటాయి. అంటే 10 ఇయర్స్, 15 ఇయర్స్, అదేవిధంగా 5 ఇయర్స్ ఈ విధంగా ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. సో మన యొక్క రిక్రూట్మెంట్లో భాగంగా లేవు కాబట్టి అసలు ఆ యొక్క క్యాడర్ ఏంటిది అనేది మాత్రం మీకు ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా మనకు రీసెంట్గా వచ్చినటువంటి పీఆర్సీ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి శాలరీస్, అదేవిధంగా వీటిని ఇంకా అప్డేట్ చేయాలి. ఎందుకంటే మనకి ఇంకా 2020కి ఇంకా పీఆర్సీ అనేది రాలేదు.
ఆ యొక్క పిఆర్సిస్ ఇవన్నీ కూడా మనకు చేంజెస్ అవ్వడం జరుగుతుంది. సాలరీస్ కనుక తీసుకుంటే మొత్తం కూడా బేసిక్ పే పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం జరిగింది. లస్కర్కి 13,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. లెవెల్ 2 ఆర్ లెవెల్ 3 బేస్ పైన భర్తీ చేస్తున్నారు. అండ్ వర్క్ ఇన్స్పెక్టర్కి లస్కర్తో పాటు కొంత ఎలివెన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఒక 2-3,000 దాకా అడిషనల్గా వస్తుంది. సో అందుకే మనకు 15,400 అయితే చేంజ్ వస్తుంది. ఇదంతా కూడా బేసిక్ పే కిందకి. అండ్ నెక్స్ట్ ఎల్డీసీ. సో ఎల్డీసీ కనుక తీసుకుంటే 16,400 నుంచి 49,870 అంటే మనం ఇదే కన్సిడర్లోకి తీసుకోవాలి. అంటే వీళ్ళకి దాదాపు 21,000 దాకా వస్తుంది. అండ్ నెక్స్ట్ యూడీసీ. సో ఇది ప్రమోషనల్ ద్వారా భర్తీ చేస్తున్నారు. 16,600 నుంచి 54,200 అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి ఎలవెన్సెస్ కూడా కలుపుకుంటే వీళ్ళకి దాదాపు 25,000 దాకా వస్తుంది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్. ఇది డిప్లొమా బేస్ పైన భర్తీ చేస్తున్నారు. 31,460 నుంచి 84,970 అయితే ఇవ్వడం జరిగింది. సో 34,600 అంటే దాదాపుగా 35 నుంచి 37,000 మధ్య వచ్చే అవకాశం ఉంటుంది ఎలవెన్సెస్ అన్ని కలుపుకొని. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కనుక తీసుకుంటే 37,100 నుంచి 91,450 దాదాపుగా వీళ్ళకు 45,000 దాకా శాలరీ వస్తుంది. అండ్ నెక్స్ట్ డిప్యూటీ ఇంజనీర్ కనుక తీసుకుంటే వీళ్ళకి బేసిక్కే 44,000 చేంజ్ ఉంటుంది. అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి 60,000 దాకా వస్తుంది. సూపరింటెండెంట్కి 65,000 దాకా వస్తుంది. చీఫ్ ఇంజనీర్కి ఇంక ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క 4 పాయింట్స్ మనకు అవసరం లేదు. ఇది డిపార్ట్మెంటల్ వాళ్ళకి కానీ లేదా ఎవరికైనా పే స్కేల్ కావాలంటే పే స్కేల్లో మనం చెక్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు రిక్రూట్మెంట్ అయ్యేటటువంటి క్యాడర్లే మనకి ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ అదేవిధంగా ఏజ్ లిమిట్ కనుక తీసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. 18 నుంచి 44 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒకవేళ టీఎస్పీఎస్సీ కనుక కండక్ట్ చేస్తే 18 నుంచి 44 ఇయర్స్ దాకా ఉంటుంది. ఒకవేళ స్పెషల్ రిక్రూట్మెంట్ బోర్డు అంటే మనకు సపరేట్గా రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కనుక భర్తీ చేస్తే మాత్రం ఏజ్ లిమిట్లో వేరీ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ దాకా మనం డిస్కస్ చేసుకున్నంత కూడా ఓ అండ్ ఎం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అంటే మెయిన్ టీమ్ అంటే దీంట్లో మనకు యూడీసీ ఎల్డీసీలు ఉండరు. కాకపోతే ఈ రెండు కూడా మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ డిపార్ట్మెంట్ దాంట్లో తీసుకుంటే అటెండర్. సో అటెండర్ కనుక తీసుకుంటే డిగ్రీ బేస్ పైన భర్తీ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సూపరింటెండెంట్. సూపరింటెండెంట్ అంటే ఇది మనకు ప్రమోషన్ బేస్ పైన ఫిల్ చేయడం జరుగుతుంది. ఎల్డీసీని భర్తీ చేసిన తర్వాత ఎల్డీసీ నుంచి యూడీసీ అవుతాడు. యూడీసీ నుంచి సూపరింటెండెంట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్. సో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కనుక తీసుకుంటే టెక్నికల్ డిగ్రీ లేదా డిప్లొమా అండ్ టెక్నికల్ క్యాడర్లో చేసిన వాళ్ళు అర్హులు. సో దీనికి ఇంకా డీటెయిల్గా లేదు. అంటే మనకి ఇక్కడ బీఎస్సీ కానీ లేదా ఇంజనీర్ కానీ అట్లా వివిధ క్యాడర్లు అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెక్రటరీ అంటే పర్సనల్ పిఏ ఉంటాడు కదా ఫ్రెండ్స్. ఆ యొక్క పిఎస్ఏ మంచి డిగ్రీ బేస్ పైన ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా అటెండర్ అయిపోయింది మనకు ఇప్పుడు స్వీపర్. సో స్వీపర్ కనుక తీసుకుంటే 10th పాస్ అయిన వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా లాస్ట్ వచ్చేసి జూనియర్ స్టెన్నో. సో జూనియర్ స్టెన్నో కనుక తీసుకుంటే డిగ్రీ విత్ టైపింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ రిమైనింగ్ పోస్టులు ఏదైతే ఉంటాయో అంటే ఇప్పుడు మనకు వాచ్మెన్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ అవి కూడా మనకు కొన్ని ఉండడం జరిగింది. కాకపోతే మెయిన్ వర్క్ బేస్ పైన ఈసారి అయితే భర్తీ చేయడానికి ప్రభుత్వం అయితే ఆలోచనలు జరుపుతుంది. అంటే మనకు మోస్ట్లీ ఇక్కడ ఉన్నటువంటి యొక్క 11 కేటగిరీస్లలో లస్కర్ వర్క్ ఇన్స్పెక్టర్ ఎల్డీసీ ఆల్రెడీ ఎల్డీసీ మనకు గ్రూప్ 4లో భర్తీ అయింది. సో వాళ్ళను రిమైనింగ్ చేసిన తర్వాత రీసెంట్ అంటే 2018 జూన్ నుంచి 2020 ఆగస్ట్ దాకా మొత్తం కూడా రిటైర్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్లను లిస్ట్ అవుట్ చేస్తారు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ రీసెంట్గా చీఫ్ ఇంజనీర్ కింద కూడా కొత్తగా డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మనకు కొంత అడిషనల్గా జూనియర్ అసిస్టెంట్లు ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ మనం ఒక 100 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. సో రీసెంట్గా మనకు కాళేశ్వరం స్టార్ట్ అయింది కాబట్టి కాళేశ్వరం అదేవిధంగా పలమూరు రంగారెడ్డి వాటిల్లో ఎక్కువగా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటాయో అక్కడ నుంచి ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళని కొత్త ప్రాజెక్టులో పంపిస్తారు. కాబట్టి ఇక్కడ ఎగ్జిస్టెడ్ ప్లాంట్స్ కూడా కొత్త రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకు బేసిక్ డేటా అండ్ సిలబస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అయితే ఒక సిలబస్ గురించి అయితే మనకు ఒక రఫ్ డేటా వచ్చింది. స్టిల్ మనకి ఏంటిదంటే రిక్రూట్మెంట్ బోర్డు పైన ఆధారపడి సిలబస్ ఉంటుందని చెప్పడం జరిగింది. పేపర్ 1 అండ్ పేపర్ 2లో భర్తీ చేశారు. పేపర్ 1 వచ్చేసి మనకు టీఎస్పీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా ఉండొచ్చు లేకపోతే పంచాయతీరాజ్ సెక్రటరీకి ఏ విధంగా అయితే కండక్ట్ చేశారో ఒక స్పెషల్ సిలబస్ అని. సో అదేవిధంగా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. పేపర్ 2 అనేది జనరల్ డిగ్రీకి మాత్రం మ్యాథ్స్ బేస్ పైన ఇచ్చే అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా టెక్నికల్ క్యాడర్ వాళ్ళకి టెక్నికల్ పేపర్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు స్వీపర్ కానీ వీళ్ళందరూ కూడా 10th బేస్ పైన జనరల్ ఆప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ ఆ యొక్క టాపిక్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క 10th బేస్ పైన ఉన్న వాళ్ళకి మోస్ట్లీ సింగిల్ పేపర్ కండక్ట్ చేయాలని అయితే ప్లాన్ అయితే ఉంది. బట్ ఈ యొక్క రిక్రూట్మెంట్ బోర్డు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మనకు ఫైనల్ డెసిషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ద మేజర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క జాబ్స్ అదేవిధంగా వాటి యొక్క జాబ్ డిస్క్రిప్షన్. అండ్ అదేవిధంగా మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలంటే అంటే లస్కర్ అంటే ఏంటిది, అదేవిధంగా వర్క్ ఇన్స్పెక్టర్ ఏంటి, దాన్ని ఏ విధంగా వర్క్ చేస్తారు, అదేవిధంగా వాటి యొక్క డీటెయిల్ డేటా కావాలంటే నేను మీకు త్వరలోనే మన యొక్క నోటిఫికేషన్ రాగా నేను మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అదేవిధంగా ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ మీకు మొత్తం డేటా అనేది అందుబాటులో ఉంటుంది. మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చూడే నెక్స్ట్ వీడియో మార్కు డేటాతో కలుద్దాం. ఐ హోప్ మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. సో ఇరిగేషన్ శాఖలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏఈలు, ఏడబ్ల్యూలు అండ్ అదేవిధంగా వర్క్ ఇన్స్పెక్టర్లు అండ్ లస్కర్ లాంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేసి చేయబోతున్నారు. సో వీటికి సంబంధించి మోస్ట్లీ యొక్క ఇయర్ ఎండింగ్ కల మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఖాళీల యొక్క లిస్ట్ అవుట్ అనేది ప్రొసీజర్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి
మన త్వరలోనే ఈ యొక్క టోటల్ డేటా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియోలో మా ఫ్రెండ్ డేటా కలుద్దాం. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.